స్థానికులకు ప్రభుత్వం ఇసుక సరఫరా నిలిపివేయడం ద్వారా నిర్మాణ పనులు ఆగిపోయి కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్నారని ప్రత్యేక ఇసుక రీచ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మోసం రమేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు సిపిఎం నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ముసం రమేష్ మాట్లాడుతూ చెక్ డ్యామ్ నిర్మాణం పనుల్లో మిడ్మానేర్లో ప్రభుత్వం టెండర్ ద్వారా ఇసుక వినియోగిస్తుందని స్థానిక అవసరాల కొరకు ఇసుకను నిలిపివేయడం వలన నిర్మాణ పనులు ఆగిపోయి కార్మికుల ఉపాధి కోల్పోతారని కలెక్టర్కు విన్నవించారు. కార్యక్రమంలో యగమంటి ఎల్లారెడ్డి కోడం రమణ సిపిఎం నాయకులు పాల్గొన్నారు. దాని వలన వందలాది మంది కార్మికులు ఉపాధి లేకుండా పోవడం జరిగింది పోతుంది. అదేవిధంగా నిర్మాణాలు నిర్మించలేక కట్టుకునే వాళ్ళందరూ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మానేరు ఇసుకకు మన సిరిసిల్లల ప్రజలకు వాడుకునే హక్కు లేకుంటే మరి ఇంకెవరకు ఉన్నట్టు ఇది అర్థం కాని పరిస్థితి. మరి అక్కడ చెక్ డ్యాంల పేరుతోటి ప్రభుత్వ అవసరాల గురించి మరి లారీలకు ఇసుకను తీసుకువెళ్తా ఉన్నారు. మరి వాళ్ళకు ప్రభుత్వానికి అవసరమైతే ఎంత అంత తీసుకుపోయే అవకాశం వాళ్ళు తీసుకుంటారు. కానీ స్థానిక అవసరాల గురించి మరి ఇక్కడ ఇసుక ఇవ్వండి ఇవ్వకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. ఒక పక్క మిడ్మానేర్లో నిరుపయోగ టన్నుల కొద్దీ వేల టన్నుల కొద్దీ ఇసుక అక్కడ ఉన్నది. మరి అక్కడ నీళ్ళనున్న ఇసుక తీసుకుంటే ఒక రకంగా ప్రభుత్వానికి ఆదాయం అవుతుంది, అక్కడ ప్రజలకు కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడైతే నీళ్ళు లేని జాగాల ఒకవేళ నీళ్ళు అక్కడ జమ అయితే అక్కడ ఇసుక ఉంటే అక్కడ స్టోరేజ్ ఉంటే భవిష్యత్ తరాలకు ఆ నీళ్ళు అక్కడ నిల్వ ఉండి నీళ్లు ఇంకే అవకాశం ఉంటుంది. అసలు స్థలంలో నీళ్ళు లేని స్థలంలో ఇసుక తీసుకపోయి మరి రాబోయే కాలంలో మొత్తానికి అక్కడ ఇసుక లేకపోవడంలో అక్కడ ఉన్న నీళ్ళు కూడా అక్కడ ఆగే పరిస్థితి లేకుండా పోయే ప్రమాదం ఉంది. రాబోయే తరాలకు కూడా ఈ రకంగా ఇసుక మొత్తం బయటకు తరలివెళ్తే మరి సిరిసిల్ల ప్రజలకు మరి ఇసుక అవసరం ఉంటే మరి గోదావరికి ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరం పోయి మరి కొనుక్కునే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే స్థానిక అవసరాలకు సంబంధించి ఇసుకను అనుమతించాలి. అదేవిధంగా ప్రభుత్వానికి అవసరమయ్యేది ఇసుక ఉందో దాన్ని మిడ్మాన నుంచి తీసుకోవాలి. ఇక్కడ స్థానిక అవసరం నుంచి ప్రత్యేక రీచ్ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ వెంటనే స్థానిక అవసరం ఇసుక అనుమతి ఇవ్వకుంటే పెద్ద ఎత్తున కార్మికులతో ప్రజలతో ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.